అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు రండి రండి, మన ఏసయ్య చెప్పిన కథ మీకు వివరిస్తాను. ఎవరక్కడ, నేను బయటికి వెళ్ళాలి, అంబారీ కట్టించండి. దేవా, నా రాజా, ఆకలేస్తుంది నాయన, ఈ పుళ్ళ బాధ కూడా భరించలేకపోతున్నాను తండ్రి. ధనవంతుని బలమీద నుండి పడే రొట్టె ముక్కలతో పేదలాజరు ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు గాని అతని కడుపు నిండిందో లేదో. లాజరు చనిపోయాడు. అతని మృతదేహాన్ని ఈడ్చి అవతల పారేశారు ఆ ధనవంతుని సేవకులు. లాజరు పేదవాడైనప్పటికీ తన సృష్టికర్త అయిన యెహోవాను ఆశ్రయించినవాడు కాబట్టి ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. అతని మృతదేహాన్ని ఎంతో ఘనంగా ఊరేగించి ఊరి మధ్యలో సమాధి చేశారు. అయితే అతని ఆత్మ మాత్రం పాతాళ అగ్ని జ్వాలల్లో పడవేయబడింది. అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఇంతకు మీరేమనుకుంటున్నారు? ధనవంతునిలా దేవుని నిర్లక్ష్యం చేసి నరకానికి వెళ్తారా? పేదవాడైనప్పటికీ దేవునిలో విశ్వాసం ఉంచి చివరకు పరదేశు చేరిన లాజరులా ఉంటారా?